శనివారం రోజు జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. సమస్త దరిద్రాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు. శనివారం రోజు జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి చాలు, దరిద్రం పోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అదృష్టం వరిస్తుంది, మీరు కోటీశ్వరులు అవుతారు. శనివారం రోజు కనుక ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కేవలం ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా జీలకర్ర మనకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చెయ్యండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అలాగే దరిద్రమంతా కూడా పోతుంది. దరిద్ర బాధల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు. దరిద్రం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీ సమస్యల నుండి బయటపడతారు, ఆర్థిక బాధల నుండి బయటపడతారు. మీరు మట్టిని పట్టినా అది బంగారంగా మారుతుంది. ఎందుకంటే జీలకర్రకు మన కష్టాలను తీసేసే అంతటి శక్తి ఉంది. ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు, ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అందరి ఇళ్లలో జీలకర్ర ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వలన ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. అలాగే బద్ధకం తగ్గుతుంది, ప్రీతి బాధలు తగ్గిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ శనివారం రోజు జీలకర్రతో ఏం చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అంతకన్నా ముందు ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపే ఒక చిన్న కథను విందాం. రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో గత 5 ఏళ్లుగా అసలు వర్షాలు అనేవి పడడం లేదు. ఆ ఊరు పెద్ద అయిన రామయ్యకు బాధ కలిగింది. ఆ విషయం ఆలోచిస్తూ అతనికి రాత్రిపూట నిద్ర కరువైంది. ఊరి ప్రజలు కష్టాల పాలవడం అతన్ని కలిచివేస్తున్నది. ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. కనపడి రామయ్యతో, మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చేస్తాను అని అభయమిచ్చాడు ఆ శ్రీనివాసుడు. రామయ్య మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు. అందరూ ఆ కళ నిజమవుతుందన్నారు. స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందేనన్నారు. గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాము. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తమ వంతుగా ఒక గ్లాసుడు పాలు అందులో పోయాలి అని రామయ్య అందరికీ చెప్పాడు. అందరూ అలాగే చేస్తాము అన్నారు. అందరూ కలిసి శనివారం గుడి ముందు డ్రమ్ము పెట్టారు. ప్రజలందరూ గ్లాసులు తీసుకొని వచ్చారు. మొట్టమొదటిగా రామయ్య డ్రమ్ములోనికి పాలు పోశాడు. ఆ తర్వాత వాడైన సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఊర్లో వాళ్ళంతా పాలు పోస్తారు, నేను ఒక్కడినే కనుక పాలుకు బదులు నీళ్లు పోస్తే ఎవరు చూడొచ్చారు అని పాలకు బదులు నీళ్లు పోసి గ్లాసు నీళ్లు ఏపాటిది అనుకున్నాడు సీనయ్య. అలా అనుకొని అతను గ్లాస్తో నీళ్లు తీసుకువచ్చి డ్రమ్ములోకి పాలకు బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు. ఇక్కడ వింత ఏమిటంటే ఊర్లోని అందరూ శనయ్య మాదిరే ఆలోచించారు. ప్రతి ఒక్కరూ పాలకు బదులు గ్లాసులు నీళ్లు తెచ్చి డ్రమ్ములో పోశారు. చివరికి చూస్తే డ్రమ్ములో పాలకు బదులు అన్ని నీళ్లే ఉన్నాయి. ఇది చూసిన రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల వంచుకున్నారు. ఆ రోజు రాత్రి రామయ్యకు మళ్ళీ కలలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. వచ్చావా రామయ్య, మీ ఊరి ప్రజలు ఎలాంటి వారో అర్థమయ్యిందా? ధర్మం లేని ఊర్లో వర్షాలు పడవు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నించి మీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చెయ్యి, అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది అని ఆ స్వామి చెప్పాడు.
మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. అతని కృషి ఫలితంగా త్వరలో ఊర్లో ఉన్న అందరిలో మార్పు వచ్చింది. నీతి నిజాయితీలు పెరిగాయి. మరి దాని ఫలితం ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ ఊరు తిరిగి పాడి పంటలతో తొలతూగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్నచోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక మన వీడియోలోకి వస్తే, జీలకర్ర అంటే చాలా శక్తివంతమైన పదార్థం. జీలకర్రతో ఈ పరిహారం చేస్తే 24 గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీకు మార్పు అనేది తప్పక తెలుస్తుంది. మీరు ఉల్లాసంగా మారినట్టు, హ్యాపీగా మారినట్టు అనిపిస్తుంది. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా మీరు చేసే పనుల్లో పైకి వస్తారు. ఆ తరువాత మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ, ఇలా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే శనివారం రోజు 1 స్పూన్ జీలకర్రను తీసుకోండి. తీసుకొని 1 చిన్న పేపర్లో ఈ జీలకర్ర వేయండి. ఈ జీలకర్రతో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా ఆ పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టేయండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ సవ్య దిశలో, అపసవ్య దిశలో మీకు మీరే 7 సార్లు తిప్పుకోండి. అలా పొట్లాన్ని మీ చుట్టూ తిప్పిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట వాకిట్లో కానీ, బాల్కానీలో కానీ, పెరట్లో కానీ, పూల మొక్కల దగ్గర కానీ పెట్టి చక్కగా కాల్చివేయండి. అంటే ఆ పొట్లం మొత్తం కూడా పూర్తిగా కాలిపోవాలి. మీరు దగ్గర ఉండి అది కాలేదాకా చూసుకోండి. పూర్తిగా కాలిన తర్వాత ఆ బూడిదపై కొన్ని నీళ్లు పోయండి చాలు. ఇలా శనివారం రోజు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకున్న దరిద్రం, కష్టాల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. కాబట్టి శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా హాయిగా జీవించండి. రేపు శనివారం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు, మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మీ ఇల్లు అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. మీకు దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది. పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు. స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు, గాజు బిల్లలాగా ఉంటుంది. ఇలాంటి స్వచ్ఛమైన పచ్చకర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమ ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉంటుంది. అలాగే పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని దానిని పాలలో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే మీకు పిల్లలు పుడతారు. పచ్చకర్పూరాన్ని సహజంగా తీపి పదార్థాలలో వాడుతూ ఉంటారు. స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అలాగే ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా, పంచిపెట్టినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం స్వామివారికి నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి. పచ్చకర్పూరంతో హోమం చేస్తే కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో 1 చిన్న పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే శనివారం రోజు ఈ పచ్చకర్పూరంతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది. లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం కోసం చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి, లేదా కుంకుమ భరణి ఖాళీది ఉంటే అది తీసుకోవచ్చు. ఆ భరణిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వు కూడా ఆ భరణిలో వేయండి. కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ, అలాగే అందరికీ అందుబాటులో ఉండదు. కనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి, లేదంటే 3 యాలుకలను వేయండి. కుంకుమ పువ్వు లేదా యాలుకలు వేసి ఒక్కసారి ఆ భరణను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. ఆ భరణి మీద మూత పెట్టకుండా దాన్ని పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు పోవాలని లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి, ధనానికి లోటు రాకూడదు అని మనస్ఫూర్తిగా మీరు మనసులో కోరుకోండి. మీ ఇంట్లో ఉన్న బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లోకి తిరగండి. ఆ తరువాత ఈ కుంకుమ భరిణి మీద మూత పెట్టేసి ఆ భరిణను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనం అనేది ఆకర్షింపబడుతుంది, అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది, లక్ష్మీదేవి కలలోకి వస్తుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని చేసి అద్భుతమైన శుభ ఫలితాలను పొందండి. అలాగే శనివారం రోజు రావి ఆకు మీద అగ్గిపుల్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రాసి అక్కడ పెట్టుకుంటే 24 గంటల్లో శుభవార్త వింటారని పండితులు చెబుతున్నారు. మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగిన కొన్ని ఆకుల గురించి చెప్పారు. ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు చేస్తే తొందరగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాంటి శక్తివంతమైన ఆకులలో రావి ఆకు ఒకటి. చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే చేతిలో ధనం నిలవదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. నమ్మిన వారే మోసం చేస్తారని తెలిసినా వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయిన వారు, అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టాలి అనుకునేవారు, అప్పులను తీర్చుకునే శక్తి కావాలి అని కోరుకునేవారు, ఇతర ధన సమస్యలు ఉన్నవారు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఈ పరిహారాన్ని పాటిస్తే మీ సమస్యకు ఒక్క రోజులోనే పరిష్కారం లభిస్తుంది. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా 24 గంటల్లో మీరు శుభవార్త వింటారని పండితులు అంటున్నారు. మరి రావి ఆకుతో పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు, డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం. నమ్మకంతో ఈ పరిహారాన్ని చెయ్యండి. ఖచ్చితమైన లాభాన్ని మీరు పొందుతారు. శనివారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో అంటే శనిహోరలో ఈ పరిహారాన్ని చేశారంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. మరి రావి ఆకుతో ఏం చెయ్యాలి అంటే, శనివారం ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నానం చేసి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక రావి ఆకు చెట్టు నుండి కోసి మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ ఆకును నీటితో శుభ్రంగా కడగండి. ఆ తరువాత కొంచెం కుంకుమ తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో రావి ఆకు మీద అగ్గిపుల్ల సహాయంతో స్వస్తిక్ గుర్తును వేయండి. అలా వేసేటప్పుడు మీ సంకల్పం దేనికోసమైతే చేస్తున్నారో ఆ సంకల్పాన్ని భక్తితో మనసు లగ్నం చేసి చెప్పుకోండి. అంటే శత్రువులు ఉన్నవారు శత్రువులు తొలగిపోవాలని, నరదృష్టి ఉన్నవారు నరదృష్టి తొలగిపోవాలని, లేదా ధన సమస్యలు ఉన్నవారు ఆ ధన సమస్యలు తొలగిపోవాలని,
అప్పుల బాధలు ఉన్నవారు మీకున్న అప్పులన్నీ తీరిపోవాలని, అప్పులు రావాల్సిన వారు ఆ అప్పులు తిరిగి రావాలని, ఇలా ఏ సంకల్పంతో అయితే ఈ పరిహారాన్ని చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి. అలా మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ స్వస్తి గుర్తును రాసిన తర్వాత ఆ రావియాకును పూజ గదిలో పెట్టి దానికి ధూపం దీపాలు చూపించండి. తర్వాత ఆ రావియాకును ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో హాల్లో ఎవ్వరికి కనపడని చోట పెట్టండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. ఇలా పెట్టిన రావి ఆకుకు ప్రతి శనివారం ధూప దీపాలను చూపిస్తూ ఉండండి చాలు. అలా 1 సంవత్సరం వరకు ఆ రావియాకును అలానే హాల్లో పెట్టి వదిలేయండి. ఇలా చేయటం వల్ల మీకు లెక్కలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకొని మీకున్న ఆర్థిక సమస్యలు మరియు కష్టాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.